కమ్మస సామాజిక వర్గాన్ని వర్గశత్రువుగా జగన్ భావిస్తున్నటువంటి వేళ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశ చరిత్రలో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అప్పుడు మద్రాసు రాష్ట్రం అనుకోండి, 1900 అంటే స్వతంత్రానికి పూర్వమే అంతర్జాతీయ కమ్మ సదస్సు జరిగింది ఆంధ్రప్రదేశ్లోనే, అంటే ఆంధ్ర ప్రాంతంలోనే. ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయం మనం ఎదగాలి అంటే వివిధ రంగాల్లోకి వెళ్ళాలి, అక్కడ బాధ్యతగా పనిచేయాలి. అందులో సినిమా రంగం, వైద్య రంగం, విద్యారంగం, సేవల రంగం, ఇట్లా కమ్మ సామాజిక వర్గం లేని రంగం అంటూ లేదు ఇవాళ. ఇంకోటి, కమ్మ సామాజిక వర్గం చేసినంత సేవ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఎందుకు అంటే వాళ్ళు హాస్పిటల్ పెడితే 100 మందికి ఉపాధి వచ్చినట్టే కదా, వాళ్ళు వ్యవసాయం టేకప్ చేస్తే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు వాళ్ళకు ఉపాధి వచ్చినట్టే కదా, వాళ్ళు ఒక ఇండస్ట్రీ పెడితే ఉద్యోగాలు వచ్చినట్టే కదా. మీడియా పెట్టారు, ఇప్పుడు ఒక రాధాకృష్ణ గారిని రామోజీరావు గారిని తిట్టొచ్చును, కానీ ఎంతమందికి అవకాశాలు వచ్చినాయి? ఫర్ ఎగ్జాంపుల్, మూతబడినటువంటి జ్యోతిని ఆయన పునరుద్ధరించారు రాధాకృష్ణ గారు. అట్లాగే ఇవాళ సినిమా రంగంలో కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్సు, సింగర్లు, అట్లాగే ఇవాళ ఉన్నటువంటి తాజాగా కమెడియన్స్, ఇంతమందిని ఈటీవీ ప్రొడ్యూస్ చేస్తుంది వాళ్ళ ప్రోగ్రాముల ద్వారా. పాడుతా తీగా ద్వారా సింగర్స్ తయారైతే, డీ షో ద్వారా డ్యాన్సర్స్తో పాటుగా అదే డీ షో ద్వారా కొరియోగ్రాఫర్లు తయారవుతున్నారు, అలాగే జబర్దస్త్ ద్వారా కమెడియన్స్ తయారవుతున్నారు. ఎంతమంది ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు వాళ్ళకి? కొన్ని 100 మందిని తయారు చేసిన ఫ్యాక్టరీ అది. ఇక్కడ మనం రామోజీరావు గారుగా చూడాలా, కమ్మ సామాజిక వర్గ ప్రతినిధిగా చూడాలంటే కమ్మ సామాజిక వర్గపు ప్రతినిధిగానే రామోజీరావు గారు అని మనమే అంటున్నాం కదా, అప్పుడు ఆటోమేటిక్గా అంతమందిని తయారు చేసినట్టే కదా. అట్లాగే వీళ్ళైన అంతే కదా. అలాగే ఒక ఐటీ కంపెనీ పెడుతున్నారు అంటే ఆటోమేటిక్గా కదా, ఇవాళ అమెరికాలో ఐటీ కంపెనీలు పెట్టిన వాళ్ళలో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మొదటి తరమే కదా వెళ్ళినటువంటి వాళ్ళు. హోటల్స్ పెట్టారు అక్కడ, వాళ్ళు భారీ ఎత్తునే అక్కడ సక్సెస్ అయితేనే కదా తర్వాత ఎంతోమంది అక్కడికి వెళ్ళగలిగింది. దేశ విదేశాల్లో కమ్మ సామాజిక వర్గం అనేటువంటిది తాము ఎదుగుతా అనేక మందికి ఆశ్రయం ఇచ్చి అనేక మంది అప్లిఫ్ట్కి ఉపయోగపడినటువంటిది. ఈవెన్ ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే నాస్తికవాదంలోనూ కమ్మ సామాజిక వర్గమే బలమైనటువంటి, నక్సలిజంలోనూ కమ్మ సామాజిక వర్గమే బలమైనటువంటి, అంటే తిరుగుబాటు తత్వంలో కూడా. అట్లాంటి వర్గాన్ని గుంపగత్తగా వర్గశత్రువుగా చేసుకునేటువంటి తత్వం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఒక సెక్షన్, అందులో ఒక 5 నుంచి 10% ప్రతి చోట కూడా ఉంటారు. ఏం రెడ్లల్లో ఉండరా, కాపుల్లో ఉండరా? ఒక 10% మంది, 5% మంది వీళ్ళు ఏంటంటే టిపికల్గా అందులో ఉన్న మంచి, తమ సామాజిక వర్గాల్లోని మంచి కంటే కూడా ఆ మంచిలో నుండి వచ్చినటువంటి స్టేటస్ను మాత్రమే ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు. ఓ లెక్కగా చెప్పాలంటే గోల్డెన్ స్పూన్ బేబీస్ వీళ్ళు. వాళ్ళు మాత్రమే కొంచెం అతిశయంగా మాట్లాడడం, అహంకారంగా మాట్లాడటం, లేదంటే ఎదుటి వాళ్ళ పట్ల దుర్భాషలాడటం చేస్తుంటారు, ఎదుటి వాళ్ళని అణిచేయాలని చూడటం. ఆ 5-10 మందిని బేస్ చేసుకుని మొత్తం వ్యవస్థని, మొత్తం సామాజిక వర్గాన్ని తప్పుగా ఆలోచించడం కరెక్ట్ కాదు. ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యవస్థ మొత్తాన్ని పక్కన పెట్టడం అనేటువంటిది మంచిది కాదు. దాన్ని ఆలోచించుకుని బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం వైసీపీకి ఉంది.